हाय हेलो फ्रेंड्स अंदर की नमस्ते नीन मी पीवीसी मुन्ना ने फ्रेंड्स नीन मी कोसम मारुति सुजुकी एर्टिगा तीसुकुरावडम जरिगिंदी फ्रेंड्स ना पेरु वच्चेसी पीवीसी मुन्ना नीन उंडे लोकेशन वच्चेसी तेलंगाणा स्टेट कोत्तगोडेम डिस्ट्रिक्ट पालवंचंडी नाकु तेलंगाणा स्टेट खम्मम डिस्ट्रिक्ट खम्मम लोकल ममता हास्पिटल रोड लो శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్సరి కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తానానికి అయితే ఈ రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకైతే ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ గాని ఇటు తెలంగాణ గాని ఎవరికైనా అమ్ముతానండి. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత కార్ ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారండి. ఒకవేళ మీరు వచ్చి తీసుకుని వెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే మాత్రం కారు కంటైనర్ కి ఎక్కిచ్చి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం. ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి. ఒరిజినల్ గా అయితే ఉందండి కారు. దాదాపుగా 96% 95% కూడా ఈ కారు ఒరిజినల్ పెయింట్ తో ఉంది. లైట్ గా బంపర్లకి సైడ్ లు గీతలు పడితేనే టచ్అప్ అయితే చేపించడం జరిగింది. 69,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. ఎట్టిగా చాలా మంది అడుగుతారు, అందుకని ఎట్టిగా పెడుతున్నాను. మొన్న ఒకటి 16 పెడితే ఆ కారు నల్గొండ వాసులు అయితే తీసుకున్నారు. ఆ కారు కంటైనర్ కూడా వెళ్ళిపోయింది. ఒక 10 రోజుల వ్యవధిలో అయితే వెళ్ళిపోయింది. మళ్ళా ఇవాళ ఇదే కారు మొన్న ఒకటి సేమ్ ఇలాంటిది 2014 మహబాద్ పాషాకి అయితే అమ్మాను. ఇది 2015 ఒకటి మంచిది వచ్చింది. మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి ఎట్టిగా జడ్ఐ వేరియంట్ అండి. మారుతి సుజుకి ఎట్టిగా జడ్ఐ వేరియంట్ అండి. ఈ వేరియంట్ చూసుకున్నట్లయితే టాప్ ఎండ్ వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2015 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2030 దాకా అయితే ఉంది. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 69,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. 69,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. మీకు ఎవరికైనా ఈ కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం షోరూమ్ కి వెళ్ళి నెంబర్ ప్లేట్ చెప్తే చాలు, ట్రాక్ తీసి అయితే చేతిలో పెడతారండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఇక్కడ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను, మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారు. ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. గేర్స్ చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి. అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు 4 టైర్లు 70-80% మధ్యలో అయితే ఉన్నాయండి. టైర్లు 70-80% మధ్యలో ఉన్నాయి. టైర్లు మార్పించుకోవాల్సిన అవసరం లేదు. స్టెప్నీ టైర్ ఒక 50-60% ఉంది. అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. జడ్ఐ అనేది టాప్ ఎండ్ వేరియంట్, ఎలై వీల్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్ కి 18-22 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది. ఆ ఈ కార్కి ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది. ఫ్రంట్ లో ఉన్నటువంటి ఏసీ వెంట్స్ కానీ సెకండ్ రో లో ఉన్నటువంటి ఏసీ వెంట్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి. అలాగే ఈ కారుకి పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. స్టీరింగ్ చూస్తే మాత్రం కొత్త కారు స్టీరింగ్ ఎలా ఉంటుందో అలా ఉంది ఈ కార్ స్టీరింగ్ అయితే. అలాగే స్టీరింగ్ లో ఉంటే రేడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే పవర్ విండోస్ 4 వర్కింగ్ లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కారుకి 2 కీస్ అయితే ఉన్నాయండి. సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వచ్చాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. 2015లో కార్ తో వచ్చినటువంటి సీట్ కవర్స్ 2023 డిసెంబర్ దాకా ఇప్పుడు దాకా కూడా అంతే ఉన్నాయి. చెక్ చెదరలేదు. 100కి 70-80% మధ్యలో అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్ అలాగే ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి. ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కార్ అండి. లైట్ గా అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయి. సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి కనపడినట్టుగా 1-2 స్క్రాచెస్ అయితే ఉన్నాయండి. కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ అండి, ABCD 4 పిల్లర్స్. లెఫ్ట్ లో ఉన్నటువంటి 4 పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి 4 పిల్లర్స్, మొత్తం 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారు, 100కి 100% అండి. ఇన్సూరెన్స్ పరంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 6,30,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. ఎట్టిగాలు అస్సలు దొరకట్లేదు ఢిల్లీలో. ఎట్టిగాల కోసం వద్దాం అనుకుంటే మాత్రం మానుకోవటం మంచిది. ఎట్టిగాలు దొరకట్లేదు, ఫుల్ టైట్ ఉన్నాయి. ఇన్నోవాలు కూడా దొరకట్లేదు. దొరికినా కూడా రేట్లు బాగా అయితే ఉన్నాయండి.
ఈ కార్ కాస్ట్ 6,30,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంది కానీ కొద్దిగంటే కొద్దిగానే ఉండండి బార్గెనింగ్. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్ లో ఉన్నటువంటి మన్నయ్య బాబీకి గానీ ఆఫీస్ గానీ అయితే కాల్ చేయండి. ఫైనల్ కాస్ట్ ఏంటనేది ఫోన్ లో చెప్తానండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి. ఒక విషయం అయితే చెప్తున్నాను, ఒకళ్ళు కామెంట్స్ పెట్టారు ఏమంటే, అన్న 2 సంవత్సరాల క్రితం రేట్లు తక్కువ పెట్టిండు యూట్యూబ్ లో, ఇప్పుడు ఢిల్లీ కార్లు రేట్ ఎక్కువ పెడతాండ్రు అని ఒకళ్ళు కామెంట్ అయితే పెట్టారు, ఒకళ్ళు ఇద్దరు. నేను దానికి ఆ క్వశ్చన్ కి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, 2 సంవత్సరాల క్రితం ఢిల్లీలో 100 కార్లు ఉంటే 30 మందే కొనటానికి వచ్చేవాళ్ళు. అప్పుడు రేటు తక్కువ అనేది ఉండేది, అంటే కొనేవాళ్ళు తక్కువ వచ్చారండి. 100 కార్లకు 30 మంది మాత్రమే వచ్చేవాళ్ళు, అప్పుడు రేట్లు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు 100 కార్లు ఉంటే ఢిల్లీ, ఇప్పుడు 100 కార్లు ఉన్నాయి అనుకోండి ఢిల్లీలో అమ్మే కార్లు, దానికి 300 మంది ఎగబడతాను, 300-400 మంది ఎగబడతాను ఒక కారుకి దాదాపుగా, అంటే ఒక్క కారుకి 30 మంది ఎగబడతాను అట్లుందనమాట. అందుకని ఇక్కడ రేట్లు అయితే పెరిగాయి. ఇంకోటి కూడా చెప్తున్నాను, 2 సంవత్సరాల క్రితం నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి, 2 కాదు 3 సంవత్సరాలు అయితే అప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టి, అప్పుడు నేను సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మేటప్పుడు, అప్పుడు కొత్త కారు ఒక బ్రీజా కారు చూసుకున్నట్లయితే 12 లక్షలు ఉంటే, అదే కారు ఇవాళ మార్కెట్ లో 15 లక్షల దాకా అయితే ఉందండి. అంటే 3 లక్షల తేడా కొత్త కారుకే ఉంది. మరి సెకండ్ హ్యాండ్ కార్లు కూడా రేట్లు పెరుగుతాయి కదండి, డీజిల్ కార్లు రావట్లేదు, మళ్ళీ ఇంకా రేట్లు కూడా బాగుంటది. ఈ ప్రశ్నకి నేను ఇచ్చే సమాధానం ఇదే అండి. మీరంత కాబట్టి వచ్చి చూసుకుంటా అంటే వచ్చి చూసుకోవచ్చు. ఢిల్లీలో ఏ రేట్లు ఉన్నాయి, ఢిల్లీలో అయితే చీప్ గా అయితే ఇప్పుడు బండ్లు అయితే రావట్లేదు. బండ్లు దాదాపుగా ఇక్కడ నుంచి తీసుకొని అక్కడ రీసేజ్ చేయించుకుంటే అక్కడ రేట్లే పడతాయి. కాకపోతే ఏంది మనకి, మనకి ఏంది బెనిఫిట్ అంటే మాత్రం ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి కార్లు క్వాలిటీగా ఉంటాయి. ఇదే అండి ఈనాటి వీడియో. ఒకసారి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ 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 ఒక లైక్ అయితే చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చెలవచ్చండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, మారుతి సుజుకి ఎట్టిగా ZEI వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 90 నుంచి 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, అప్పర్ గ్రిల్ కానీ లోయర్ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క చూడొచ్చు, కారు యొక్క లెఫ్ట్ సైడ్ వివింగ్ అనేది చూపిస్తున్నాను. లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి చిన్న చిటుక 1-2 కనపడి అన్నట్టుగా అయితే ఉంటాయండి. లెఫ్ట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఈ కారుకి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. టైర్స్ చూసుకున్నట్లయితే 70% టైర్ అయితే ఉంది చూడొచ్చు. అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వివింగ్ అనేది చూపిస్తున్నాను. అలాగే 70% టైర్ ఉంది, ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు బ్యాక్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది, టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను. రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు. చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే టైర్స్ విషయానికి వస్తే మాత్రం ఒక ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే 70% టైర్ అయితే ఉందండి చూడొచ్చు. 70% టైర్ ఉంది. అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 70% ఉంది. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% మాత్రమే స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే డోర్ డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. సీట్ కవర్లు 2015లో కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి. 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి. మీరు వేపించుకుంటా అంటే అది మీ ఇష్టం అయితే ఉంటది. రూఫ్ అయితే కొత్త రూఫ్, సీల్ కార్ రూఫ్ ఎలా ఉంటుందో అలా ఉంది. ఎక్కువ యూజ్ చేసినటువంటి కార్ అయితే కాదండి, 69,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఒకసారి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే మరి ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. స్టీరింగ్ చూడండి, కొత్త స్టీరింగ్ ఎలా ఉంటుందో అలా ఉంది. కార్ అయితే ఎక్కువ అయితే యూజ్ చేయలేదు, గీతలు పడతాయి. ఇంతవరకు స్టీరింగ్ కవర్ వేపించకుండా ఈ కారు దోలేరంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత నీట్ గా ఉంది అనేది. డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే మీకు రీడింగ్ చూసుకున్నట్లయితే 69,000
104 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. అలాగే ఒకసారి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే ఏసీ కూడా చిల్లేసి, అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది. కో డ్రైవర్ సైడ్ సీటు 170% ఉంది. రూఫ్ గురించి అసలు మనం మాట్లాడుకోకూడదు. సీల్ కార్ రూఫ్ ఎలా ఉంటుందో అలా ఉంది. గేర్లు 1 నుంచి 5 దాకా కూడా చాలా స్మూత్ గా పడుతున్నాయి. అలాగే క్లచ్ మూవ్మెంట్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి. అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చండి. వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ 100కి 70% అయితే ఉన్నాయి, చూడొచ్చండి. అలాగే ఒకసారి చూడొచ్చండి, టాప్ రో సీట్లు చూసుకున్నట్లయితే 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే ఇంజన్ చూపిస్తాను. అలాగే డిక్కీ చూడొచ్చండి. డిక్కీ స్పేస్ చాలా స్పేసియస్ గా అయితే ఉందండి. అలాగే మీకు చూడొచ్చు, బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. అలాగే ఇంజన్ చూపిస్తానండి, ఒకసారి ఇంజన్ చూడొచ్చు. ఆప్రాన్స్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ అయితే ఉంది, చూడొచ్చండి. మీరు మెకానిక్స్ కి చూపించుకోవచ్చు. అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో ఉంది. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, కంపెనీ లేబుల్స్ తో అయితే ఉందండి. అలాగే ఇంజన్ నుంచి కూడా ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి, పర్ఫెక్ట్ గా చూపిస్తున్నాను, చూడొచ్చు. ఎటువంటి ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు, చాలా జెన్యున్ గా అయితే ఉంది, చూడొచ్చండి. ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు. 2015లో వచ్చినటువంటి కంపెనీ లేబుల్స్ ప్రతి వీడియోలో చెప్తా అండి, చూడొచ్చు. కంపెనీ లేబుల్స్ కూడా అంటే ఉన్నాయి, కొద్దిగా క్లారిటీ అనేది కెమెరా తక్కువ వస్తుంది, చూడొచ్చు. ఎక్కడ ఆయిల్ లీకులు అయితే లేవు. అలాగే టైమింగ్ చైన్ కూడా మారలేదు. మీరు మెకానిక్స్ కి వీడియో చూపించుకోవచ్చండి, టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదండి, చూడొచ్చు. అలాగే టైమింగ్ చైన్ కూడా కంపెనీ బార్కోడింగ్ తో కంపెనీ లేబుల్ తో అంతే ఉంది. ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తాను. స్టార్ట్ చేయండి. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఇంజన్ యొక్క నాయిస్ అనేది చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉందండి. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. 2015 మారుతి సుజుకి ఎర్టిగా ZE టాప్ ఎండ్ వేరియంట్ అండి. 69,000 తిరిగింది. మొత్తం కూడా షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి కారు, ఫస్ట్ ఓనర్ కారు. 2 తాళాలు ఉన్నాయి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. 630,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివి సింహనాని, బాయ్, జై హింద్.